హాయ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ గెస్ట్ అవర్. ఈ వారం గెస్ట్ అవర్ లో మనం కలుసుకోబోయే సెలబ్రిటీ డాలర్ డ్రీమ్స్, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ వంటి హిట్ చిత్రాల దర్శకులు, నేషనల్ అవార్డు గ్రహీత శేఖర్ కమల గారు. నమస్కారం సార్. తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆల్ ద బెస్ట్. నమస్తే. గెస్ట్ అవర్ ప్రోగ్రామ్కి వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ప్రతి ఒక్కరి లైఫ్లో బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ సార్, ఒక మధురమైన అనుభూతి. ఆ విషయానికి వస్తే మీ బాల్యం అలా గడిచింది? ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం కంటే బెటర్ లైఫ్ ఏది ఉండదు, అందరికీ యంగర్ అయిపోవాలని అనుకుంటారు. సో నేను అంతే. అండ్ నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అంటే ఇక్కడే మేము ఈ పద్మనాభనగర్లో పెరిగాను, నేను పుట్టి పెరిగాను. సో నాకు ఇప్పటిలాగా ఎక్కువ మేమంటే మేము ఫోర్ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్, అంటే ఇద్దరు అక్కలు ఒక అన్న, నేను లాస్ట్ అండి. మంచి మెమరీస్ అంటే ఇప్పటిలాగా ఎక్కువ టీవీలు అది కాకుండా ఎక్కువ స్ట్రీట్ మీద ఉండేవాళ్ళం అందరూ, రోడ్ల మీద ఆడుకోవటం, క్రికెట్, గోళీలు, పతంగులు, టవకాయలు, ఏవో ఇవన్నీ అన్ని రోడ్ బాగా అట్లాంటివి మెమరీస్ ఉన్నాయి బాగా. సో హ్యాపీ సెంట్ ప్యాట్రిక్స్, మా ఇంటి దగ్గర మళ్ళీ అది పెద్ద దూరమే కానీ నడిచి వెళ్ళేవాళ్ళం, ఇద్దరు ముగ్గురం కలిసి నడిచి వెళ్ళి మళ్ళీ 3 o'clock వచ్చి ఎక్కువ రోడ్ల మీద ఆటలు, ఫ్రెండ్స్, అదే నా మెమరీస్. అండ్ మా అక్కలు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, సో వాళ్ళతోటి వాళ్ళ కాలేజ్ విశేషాలు, వాళ్ళ కాలేజీకి వెళ్ళటం ఇట్లాంటివి. సో సరదాగా అందరిలానే చాలా సరదాగా గడిచింది. కొంచెం ఆల్మోస్ట్ మా జాయింట్ ఫ్యామిలీ కాకపోయినా చాలామంది కజిన్స్ వీళ్ళందరితో పెరిగిన వాతావరణం. సో ఎక్కువ మంది ఇంట్లో కూడా చాలామంది సందడి ఉండేది. ఇప్పట్లో కొంచెం ఇలాంటి చిన్న ఫ్యామిలీస్ అలా కాదు, ఒక పెద్ద పెద్ద సెటప్ ఉండేది. ఉమ్మడి కాకపోయినా బేసిక్గా చాలామంది ఉండేవారు. ఏ పరిశ్రమలో అయినా ఒక వ్యక్తి విజయం సాధించాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి సార్. ఆ విధంగా చూస్తే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్, ఈ ఫీల్డ్లో మీరు రాణించడానికి ఎలాంటి సపోర్ట్ మీకు ఇచ్చారు? ఈ పర్టికులర్ మా ఇంట్లో మేము ఏం చేసినా సపోర్ట్ ఉంటుంది. మేము చాలా క్లోజ్ నెట్ ఫ్యామిలీ, అక్కలు, అన్నలు అందరం, ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ వీఆర్ స్టిల్ క్లోజ్. కానీ సినిమా పరంగా దెన్ నోబడీ ఈజ్ లైక్, ఇప్పుడు ఎట్లా ఎస్పెషల్లీ మా ఫాదర్ సినిమాని పెద్ద భయపెట్టారు తప్ప ఏమి ఎళ్ళు ఎళ్ళు అని అనలేదు బేసిక్గా. మోస్ట్లీ అంటే ఎందుకంటే ఇది ఇట్లాంటి ఫీల్డ్, సినిమా ఫీల్డ్ ఇస్ నాట్ యూజువలీ అందరు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే పెద్ద హై స్పోర్ట్స్లో ఇప్పుడు క్రికెట్ ఆడినా కానీ ఇప్పుడు సక్సెస్ రేట్ ఒక 0.1% ఎంతో ఉంటుంది, అంటే 100 మందిలో ఒకటికి వస్తుంది ఏదో. సో సినిమా అంటే డబ్బుతోడు కూడుకున్న ఇది. అండ్ మా ఫ్యామిలీలో ఎవరికి అసలు సినిమా బ్యాక్గ్రౌండే లేదు, అసలు నేను సినిమాలు తీస్తానని అందరు చెప్పడమే షాక్. సో కానీ యుఎస్లో ఉన్నాను కాబట్టి సినిమా చదువుకుంటున్నానని చెప్పి వెళ్ళాను ఫస్ట్ స్టెప్ అది. సో హీ వాజ్ ఆల్వేస్ అంటే చాలా స్కేర్డ్ అనమాట. అదే ఏంటి చేస్తున్నాడు యూ, నన్ను మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండి పెద్ద జాబ్ ఉండింది, అన్నీ వదులుకుని సినిమాల్లోకి వెళ్తున్నాడు ఏంటి, మనకు అసలు ఏమీ లేదు, అది అంటే చాలా డేంజరస్ ఫీల్డ్, సపోర్ట్ ఉండదు, తొక్కేస్తారు, ఏదో సంథింగ్, ఇలాంటివన్నీ భయాలు అన్నీ ఉండేవి. కాకపోతే వన్స్ ఐ డిసైడెడ్ డాలర్ డ్రీమ్స్ ఫస్ట్ సినిమా తీసింది, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ డబ్బులు కానీ సపోర్ట్ కానీ అది ఏమి తిట్టడం, అది ఎందుకు చేస్తున్నాం అని తిట్టడం ఉండదు, ఫుల్ హోల్ హార్టెడ్గా ఇస్తారు. కానీ వాన్ చేసేవారు బాగా. Rupa underwear bunions. Govinda ki pasand, ab ki pasand. Rupa. Underwear bunions. Ye aaram ka mamla hai. Anita, nenu intiki vellipothunnanu. Naaku chaala thallopiga undi. Ey, Ali, pillani chusukoni ippudu vastanu. Anita! అనిత, నువ్వు ఉండు, నేను వెళ్తాను. సమత అరుస్తుంది చూడు. షూర్, నువ్వు వెళ్ళు. హాయ్, ఐఎమ్ ఆనంద్. టికెట్ ప్లీజ్. పద్మరావు నగర్ ఒక టికెట్. మీది ఒకటి, సేమ్ ప్లేస్. చిల్లర తర్వాత తీసుకో. మీకు మూవీస్ ఇష్టం లేదా? అమ్మ రూపా,
రూప, జరిగిందంతా విన్నాను, సారీయా. అంతా చీర వెళ్ళి అయిందంట కదా. హలో, మీరు కొంచెం అక్కడ కూర్చుంటారా? సారీ, కుదరదు. ఏ, అక్కడ సీట్ ఉంది కదా. అయితే మీరే వెళ్ళి కూర్చోండి. వెళ్తాం బాబు, అమ్మాయి పక్క సీట్ కదా, నువ్వెందుకు ఇస్తావు? ఈ అబ్బాయిలు వాళ్ళని నోరు మూసుకోమని చెప్పొచ్చు కదా రూప. నీకు నచ్చని విషయాలు మాట్లాడితే జస్ట్ షట్ అప్. షట్ అప్. ఒక చిత్రం తెరకెక్కించడం అంటే ఇప్పుడున్న రోజుల్లో అసలు మాటలు కాదు సార్. అది మీరు ఆనంద్ చిత్రం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి కష్టాన్ని మీరు ఫేస్ చేశారు సార్? ఆనంద్ సినిమా ఎలా చేశానంటే, యాక్చువల్లీ నేను నాకు ఒక ఇఫ్ ఐమ్ వర్త్ సే 25 ఒక 20 paisa వర్త్ అంటే నేను 2 rupees ఖర్చు పెట్టి తీసాను ఆ సినిమా. అంటే నాకు ఆల్మోస్ట్ 8 times దాంట్లో నా లైక్ ఐ సెడ్ ఫ్యామిలీ, బ్రదర్, ఫ్రెండ్స్ చాలామంది సహాయం ఉంది. సో వన్స్ ఐ డిసైడెడ్ ఆ స్క్రిప్ట్ మీద నాకు చాలా పూర్తి నమ్మకం ఉండేది. అంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ స్క్రిప్ట్స్. అది వస్తుంది, రాయలేము, అది జరుగుతుంది. అది ఆనంద్ అంటే జస్ట్ ఇట్ విల్ హ్యాపెన్ బేసికలీ. ఇట్ యూ కెనాట్ ట్రై టు రీక్రియేట్ ఆర్ యూ కెనాట్ ట్రై టు మేక్ సంథింగ్ లైక్ ఆనంద్. ఇట్ జస్ట్ హ్యాపెన్. సో అది నాకు జరిగింది. అది బేసిక్గా అది ఇట్స్ వెరీ సోల్ఫుల్ స్టోరీ. సో నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎంతమంది వద్దు కాదు, ఇది డ్రామా ఇది లేదు, సింపుల్గా ఉంది ఏదని చెప్పినా కానీ ఇట్ ఈస్ బియాండ్ లాట్ ఆఫ్ కాంప్రిహెన్షన్. అంటే అర్థం చేసుకునే దానికంటే ఒక లెవెల్ ఎక్కువలో ఉన్న స్క్రిప్ట్ అది. అంటే నేను రాశాను గొప్పదనం కాదు, బేసిక్గా ఇట్స్ లైక్ దట్. కష్టం అనేది నాకు ఆ మేకింగ్లో కనిపించలేదు. ఎందుకంటే చాలా ఇష్టపడి తీసాం. అంటే చాలా ఆనంద్ ఇస్ ప్యూర్ లవ్ అనమాట. ఆనంద్ మేకింగ్లోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎవ్రీ ఆల్మోస్ట్ కెమెరామ్యాన్, ఎడిటర్ తప్ప మిగతా వాళ్ళు అందరు కొత్త వాళ్ళే.
తీసిన మూడు చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలు సార్. ఈ మూడు చిత్రాల్లో కూడా కమల్ని ముఖర్జీ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం అంటూ ఉంటుంది, దానికి గల కారణం చెప్తారు సార్? దానికి పెద్ద కారణం ఏం లేదు, అంటే ఇప్పుడు నా మూడు చిత్రాల్లోనూ కమల్ని ఉన్నట్టే చాలా టెక్నీషియన్స్ ఉంటారు. అంటే నేను జనరల్ ఇప్పుడు నా అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా సేమే ఉంటుంది. సో అలాంటి కామన్ తెలియని మీకు అంటే ఆడియన్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కెమెరామ్యాన్, ఎడిటరు, కొరియోగ్రాఫరు, అసిస్టెంట్ డైరెక్టర్లు, చాలామంది యాక్టర్లు, చిన్న చిన్న యాక్టర్లు ఇలాంటి వాళ్ళు అందరూ సేమే. కాకపోతే ఈమె ఫేమస్ కాబట్టి అనిపిస్తుంది, కన్వీనియన్స్ అనమాట. ఆనంద్ చేసిన తర్వాత ఒక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది బేసిక్గా. సో నెక్స్ట్ దానికి గోదావరి నాకు ఆమె క్యారెక్టర్ ఆమె చేయగలదు, పుల్అప్ చేయగలదు అనిపించింది. హ్యాపీ డేస్లో ఒక వీ నీడెడ్ అ స్టార్, ఒక టీచర్గా ఒక స్టార్ ఉంటే బాగుంటుంది. ఎట్ ఆమె అబ్సీన్గా ఉండకూడదు, వల్గర్గా ఉండకూడదు, ఎట్ సెన్షియస్గా ఉండాలి అన్నదానికి రెగ్యులర్ ఇంకా వేరే ఆర్టిస్ట్ అయితే బాగా పే చేయాల్సి వచ్చేది అని ఉంటుంది కదా. కంఫర్టబుల్ ఆర్టిస్ట్ నేనే లాంచ్ చేశాను కాబట్టి ఆ కంఫర్ట్ ఉంటుంది. సో దానికోసం హ్యాపీ డేస్తో ఉంది. గోదావరి చిత్రానికి సుమంత్ని హీరోగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి సార్? గోదావరి ఇట్స్ హ్యాపెన్స్ లాట్ ఆఫ్ టైమ్స్ సినిమాకి యాక్టర్లకి కొన్ని మనం అనుకుంటాం, కొన్ని జరుగుతాయి. సో గోదావరిలో కూడా చాలా గోదావరి టైంలో వి థింక్ వి ట్రైడ్ ఫర్ సమ్ చేసాము, కానీ సుమన్ సూట్ అయ్యేట్ అనిపించి అప్రోచ్ అవ్వని ఒప్పుకున్నాడు. సో వి వెంట్ అహెడ్, పర్టికులర్ రీజన్ లేదు. అండ్ హీస్ టాల్ హ్యాండ్సమ్, ఆనెస్టీ ఉంటుంది ఫేస్లో అని చేంజ్ ఆఫ్ ఇమేజ్ చేయొచ్చేమో అని అనిపించింది. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగి పోవేరా, హలో, నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా? సిగ్గులేదా? ఎవడన్నా అర్ధరాత్రి గోదావరిలో దూకి స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా? అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం? వేసుకో షర్ట్. ఎంత కంగారు పడ్డానో తెలుసా, అసలు అందరినీ పిలిచి బోట్ ఆపించేసేదాన్ని. థ్యాంక్స్, ఆ పని చేయలేదు. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? రెస్టారెంట్ లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా, అది చూసి ఎవరైనా కంగారు పడతారు. రామ్, ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు, కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా? పోం కదా. ఇదంతా నాకు తెలుసండి, మీరు ఇంకా ఆపుతారా? లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, కలుస్తారు కూడా. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, చెప్పండి పో. బై ద వే, మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అది కాదు కదా టాపిక్, అది నా పర్సనల్ విషయం. అమ్మా, దొరికారు, థ్యాంక్స్. ఇది నా పర్సనల్ విషయం అని అనుకోవచ్చు కదా, అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే. మీరు నిర్మించిన హ్యాపీ డేస్ చిత్రం ఒక ట్రెండ్ సెక్టర్గా నిలిచింది సార్. దీనికి గల కారణం, అసలు ఈ చిత్రానికి కొత్త వాళ్ళతో తీయాలని మీకు ఎందుకు అనిపించింది? అదంటే నాకు ఇంత పెద్ద సాహసం అనేం కాదు, హ్యాపీ డేస్ నాకు సాహసం కాదు, నాకు ఆనందే సాహసం నేను తీయడం. హ్యాపీ డేస్కి సాహసం కాదు, హ్యాపీ డేస్కి అది కావాలి, వాళ్ళు కొత్త వాళ్ళు కావాలి. కొత్త పాత వాళ్ళు తీస్తే హ్యాపీ డేస్ అయ్యేది కాదు బేసిక్గా. సో అది రిఫ్లెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసుకున్నారు వాళ్ళకి ప్రతి పాత్రని ఏదో పాత్రతో ఐడెంటిఫై చేసుకున్నారు. 100% ఒక కాలేజ్ స్టోరీ విత్ కాలేజ్ స్టూడెంట్స్ హూ లుక్ లైక్ కాలేజ్ స్టూడెంట్స్. అంటే మనం యూత్ సినిమా అని కాలేజ్ సినిమా అని చెప్పి పెద్ద పెద్ద ఏజ్ ఓల్డ్ స్టార్స్ని వాళ్ళని తీసుకొచ్చి యూత్ సినిమా చేస్తున్నాం అన్న కాన్సెప్ట్కి విరుద్ధంగా జస్ట్ సినిమాల్లో కాలేజ్ సినిమా అంటే ఇలా తీయచ్చు, ఇలా తీయాలి అని ఒక చిన్న ట్రెండ్ మారుస్తుందని తెచ్చాను, ట్రై చేశాను. ఇది చెప్పండి రా. ఏ మధు, ఇలా కూర్చో.
ఏయ్ సెల్యూట్ అంటే అట్లా కదరా, అది చేయండి, అక్కడ పట్టుకోండి పట్టుకోండి బే ఎగరండి రా. Oh my my seniors, we are dirty dirty juniors, we salute you sir. Oh my 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 seniors, we are dirty dirty juniors, we salute you sir. Oh my 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 seniors, we are your dirty dirty juniors. Hey, ఏంటి నవ్వుతున్నావు? థర్స్డే కాలేజ్ కిట్ల అబ్బాయిలాగా వస్తారా? ఇంపోజిషన్ రాయి 1000 టైమ్స్, షర్ట్ ప్యాంట్ లో కాలేజ్ కి రాను అని. రేపు పట్టు చీర కట్టుకొని రా, సరేనా? ఏయ్ ఇట్లారా, మిమ్మల్ని కాదరా, మీరు ఎగరండిరా. ఏంట్రా డబ్బింగ్ కావాలా? లిప్ మూమెంట్ ఉంది, సౌండ్ లేదంట్రా. మీ పేరండి? ఎడతలేసి నా పేరు, నాకు నాకు ఇంగ్లీష్ అసలు రాదు సార్. ఏంట్రా కదలా సార్? లేదు సార్. ఎవరు తమ్ముడు? శ్రీకాకుళం ఉందా? శ్రీకాకుళం జిల్లా గారు మరిపోతుండా సార్? మాది తెలుగు మీడియమా? అవును సార్. ఒరే మైకిల్ జాక్సన్ సీడీలు కొనుక్కొని 50 పాటల లిరిక్స్ రాయరా సార్. ఎవరు సార్? ఈ మీ పాట సార్. హలో సార్, పేరు చెప్పండి. ఏమైంది సార్? సార్ ఆ పేరు చెప్పండి సార్. ఏ పోరా సార్. రా, నువ్వు రారా సార్, కొంచెం ఆ పేరు చెప్పండి సార్. మైకిల్ జాక్సన్ రా, ఏ టేస్ భయపడుతున్నావు? మాది కూడా శ్రీకాకుళమే, నాకు కూడా ఒక్క ముక్ ఇంగ్లీష్ వచ్చేది కాదురా, కాలేజ్ అదే నేర్పిస్తుంది. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను చూసుకుంటా. నవ్వురా, ఏ నవ్వే. మీరు అభిమానించే నటులు సార్? గ్రోయింగ్ అప్ ఏజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నాకు. సో ఎక్కువ చిరంజీవి, సినిమా ఎక్కువ తీయాలనుకుంది పవన్ కళ్యాణ్ తోటి. నేను ఇప్పుడు దాకా మీరు చూసిన చిత్రాల్లో బాగా నచ్చిన చిత్రం సార్? నాకు జనరల్గా బాపు గారి డైరెక్షన్ సినిమాలు అంటే ఇష్టం చాలా. పాత సినిమాల్లో ఇప్పుడు మాయాబజార్, మిస్సమ్మ ఇట్లాంటి విజయవాడ ప్రొడక్షన్స్, బాపు గారి సినిమాలు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ సార్? డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఏం లేదు, నేను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా నా డ్రీమ్లానే చేస్తాను బేసిక్గా. ఐ నేను అవసరమైంది, నేను ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తానంటే నాకే తెలియదు. వన్స్ రిక్వైర్డ్ ఇది చేయబడాలి అని కొంచెం ఎక్సైట్మెంట్ వస్తే, ఇన్స్పైర్ అవుతే ఆ కథ ఎంచుకుంటాను. ఆ కథ ఎంచుకుంటే ఇంకా నా డ్రీమ్ అవుతుంది అనమాట. 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఇంకా నాది నా లైఫ్, ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ ఓవర్ మై లైఫ్ బేసికలీ. సో డ్రీమ్ ఇస్ చాలా అంటే ఏ చేసినా డ్రీమ్ ప్రాజెక్ట్లానే ఉంటుంది నాకు. ఒకటి చెయ్యాలి అని అది సాధ్యం కావట్లేదు అనుకోను, ఒకటి ఏమైనా చెయ్యాలి అంటే నేను ఎలాగో సాధ్యపడేట్టు చూసుకుంటాను. అది ఈ లీడర్ కదా, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని తయారు చేశారు సార్? మీరు ఆ లీడర్ అనే వ్యక్తికి ఎవరు నాకు ఇన్స్పిరేషన్ లేరు, కాకపోతే వ్యవస్థలో ఉన్న చాలా లోటుపాట్లు, అరాచకం, ఈ రొచ్చు ఇదంతా చూసి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ బేసిక్. ఇలాంటి వాడు ఉంటే మనకి అంటే ఏదైతే ప్రజలు మనం ఎలాంటి వాడైతే లీడర్గా ఉండాలి, ఎవరినైతే ఎవరి మీద అయితే మన ఆశలు పెంచుకోవచ్చు, ఎవరైతే మన దశని అంటే ఆల్మోస్ట్ మన డెస్టినీని డిఫైన్ చేయగలరు, మార్చగలరు అని ఎవరికోసం అయితే చూస్తున్నాము, అలాంటి విష్ లిస్ట్ తోటి ప్రజలు ఇలాంటి వాడు ఉంటే బాగుంటుంది అని అలా దాని అంటే ఇప్పుడు నేను అది నేనే చెప్పక్కర్లేదు. ఎవరైనా ఇప్పుడు మన సమాజంలో ఉన్న ఏ సెక్టర్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా మనది మనకు ఇప్పుడున్న లీడర్స్ రైట్ కాదు, వాళ్ళంతా స్వార్థానికి ఆలోచిస్తున్నారు, మీడియోక్రటీ పెరిగిపోయింది, కరప్షన్, ఇవన్నీ సెట్ అవుతే బాగుంటుంది అని, ఇలాంటి లీడర్ ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒడి విషెస్, ఆ విషెస్కి అనుగుణంగా ఈ లీడర్ ఉంటాడు అనమాట బేసిక్. మీ చేతుల మీదుగా పరిచయమైన రానాకి మీ చిత్రం రిలీజ్ అవ్వకముందే జస్ట్ స్టిల్స్ చూసి బాలీవుడ్లో ఛాన్స్ వచ్చింది సార్, దానికి మీ ఫీలింగ్ చెప్పండి సార్. గుడ్ అంటే ఎవరైనా మన ఇప్పుడు మనం పరిచయం చేసిన వాళ్ళు అంటే నేను ఎవరిని నేను పరిచయం చేసి వాళ్ళు లిఫ్ట్ చేశాను అనుకోను. నాకు ప్రతి స్టార్ కానీ ప్రతి యాక్టర్ కానీ ఎవరైతే నా సినిమాలో చేస్తున్నారో వాళ్ళకి నా సినిమా ఎంత అవసరం, నా సినిమాకి వాళ్ళు ఎంత అవసరం. సో నేను ఎవరు ఇప్పుడు నా డోర్లో ఎవరైనా వచ్చి నేను యాక్టింగ్ కావాలంటే వాడు బాగుంటే నేనే వాడిని అడుగుతాను మళ్ళీ, నేను పెద్ద చిన్న లేకుండా. సో ఎవరైనా
సినిమాకి హెల్ప్ అవుతేనే నాకు స్టార్ బేసికలీ. సో నాకు లీడర్కి 200% హెల్ప్ అయ్యాడు, అది మీరు చూస్తారు రిలీజ్ అయిన తర్వాత. సో అతని పర్ఫార్మెన్స్ చూసి వేరే వాళ్ళు నాకు సూట్ అవుతారు ఇతను అనుకున్నారంటే అది నాకు గ్రేట్, కానీ నేనేదో అతను వెలికి తీసేసాను అని నేను ఫీల్ అవ్వను. సో అతను ఎలాగో ఇది కాకపోతే లీడర్గా కాకపోయినా అతను ఉత్తినే స్టిల్స్ చూసినా అతను తీసుకునేవారు వాళ్ళు బేసిక్గా. సో దీని మూలనే బాలీవుడ్ ఆఫర్ వచ్చింది అనుకోను నేను. నా హ్యాపీనెస్ ఏంటంటే పర్ఫెక్ట్గా చేశాడు ఈ లీడర్ రోల్. సో అంతవరకు నేను ఐఎమ్ హ్యాపీ. ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను అందించారు సార్ ఏవిఎం సంస్థ వారు, ఆ సంస్థ గురించి మీరు చెప్పారు. మీరు అన్నట్టు చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు అందించారు. ఆల్మోస్ట్ వాళ్ళు మా ప్రెజెంటేషన్లో చెప్పారు, వాళ్ళు వాళ్ళ బ్యానర్లో 4 చీఫ్ మినిస్టర్లు యాక్ట్ చేశారు యాక్చువల్లీ ఎన్టీఆర్తో సహా. సో అలాంటి బ్యానర్ 174th ఫిల్మ్. యాక్చువల్లీ వాళ్ళ ఆఫీస్ చెన్నైలో వెళ్తేనే మీకు అన్ని స్టిల్స్ ఉంటాయన్నమాట, దాని పక్కన మన సినిమా నిలబడుతుందనే పెద్ద ప్రెషర్. అండ్ మేకింగ్ పరంగా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని మీకు సినిమా చూస్తే అర్థం అవుద్ది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కొత్త స్టారు ఒక ఈ కమర్షియల్ లెవెల్లో ఇంత ఇంత బడ్జెట్స్ అని ఎప్పుడు ఆలోచించలేదు, సినిమాగా ఎంత కావాలి అని పెట్టారు. సో యాక్చువల్లీ నాకు వాళ్ళు చాలా ఈ సినిమాకి లీడర్కి పాసిబుల్ అవ్వడానికి కూడా వాళ్ళు ఫస్ట్ కారణం వాళ్ళు. ఈ లీడర్ కథ రానా కోసమే మీరు తయారు చేశారా? లేదు, నేను ఏ హీరోకి కానీ ఎవరు హీరో కానోడికి కానీ ఎవరికోసం నేను వాళ్ళ కోసం కథలు తయారు చేయను. నాకు కథ చేయాలనుకునేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నాకు కథ ఒకటి. సో అది ఎందుకు చేస్తాననేది అది నేను హీరో కోసం డబ్బు కోసం ఏదో టైంపాస్ కోసం ఏదో టైం చాలా రోజులు అయిపోయింది తీయడం కోసం చేయను నేను బేసిక్గా. నాకు నిజంగా అది అవసరం అని చెప్తేనే తీస్తాను. లీడర్ స్టోరీ తీసుకుని మీరు సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆ ఫీలింగ్ ఏంటి, మీ కథ వినిపించిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ చెప్పండి. లీడర్ కథ తీసుకుని సురేష్ బాబు దగ్గరికి వెళ్ళలేదు నేను. లీడర్ కథ తీయాలి అనుకున్నప్పుడు నాకు తీయగల ప్రొడ్యూసర్లు ఎవరు అనుకున్నప్పుడు ఏవిఎంతో నాకు పరిచయం అయింది ఆయన గుహంతో. సో ఆయనకి నేను ఇలా తీయాలనుకున్నాను, విఆర్ విత్ యూ అన్నాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ యాక్సెప్టెన్స్. తర్వాత మేము చాలా అంటే ఎవరు అనుకున్నప్పుడు నేను ఒకరోజు ఎప్పుడో రానాన్ని చాలా రోజుల క్రితం చూశాను. చూసి తను యాక్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది, కానీ అప్పుడు యాక్టింగ్ తనకి ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్రెస్ట్ ఉందేమో ఈ మధ్య చేస్తున్నాడు అని ఎడిటింగ్ మార్టిన్ వెంకటేషన్ ఎడిటర్ ఉంటాడు, ఇతను కూడా లాంచ్ అవుదాం అనుకుంటున్నాడు ఒకసారి కలవండి అంటే వెళ్ళి చూశాను. అప్పుడు నాకు ఇంకా ఇమ్మీడియట్ చూడగానే ఫిక్స్ అయ్యాను అనిపించింది. సో ఐ థాట్ దిస్ గై ఈస్ ద రైట్ గై అని. అంటే కొత్తవాడు ఆ స్టేచర్ లీడర్కి ఉన్న స్టేచర్ ఆ వాయిస్ ఆ స్ట్రక్చర్ ఆ ప్రెజెన్స్ కనిపించింది నాకు. సో ఐ థాట్ అప్పుడు నేను తర్వాత అతను అడిగాను, అతనేమో స్క్రిప్ట్ విన్నాడు, నేను స్టోరీ నరేట్ చేశాను, అతను ఇమీడియట్గా ఓకే అన్నాడు అంతే. ఇంక తర్వాత సురేష్ బాబుకి చెప్పాను, కానీ సురేష్ బాబు వాజ్ ద థర్డ్. ఇంకా ఈ లీడర్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే? ఇట్స్ అ గుడ్ ఫిలిం, 11th రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా ఉండదు. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. పొలిటికల్ ఫిల్మ్స్లో ఐ థింక్ లీడర్ ఒక యూత్ ఫిల్మ్స్లో కాలేజ్ ఫిల్మ్స్లో హ్యాపీ డేస్ ఎలా అయితే మార్క్ చేసిందో పొలిటికల్ సినిమాల్లో లీడర్ అలా మార్క్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ లీడర్, ఇట్స్ అ గుడ్ ఫిలిం.
థ్యాంక్ యూ సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా గెస్ట్ అవర్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలా గెస్ట్ అవర్ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ వాచ్ లీడర్ వరల్డ్ వైడ్గా 11th February మీ థియేటర్స్ ముందు ఉంటుంది. ఇట్ బి అ డిఫరెంట్ ఫిలిం ఫర్ మీ, యూజువల్ రొమాన్స్ అండ్ రొమాంటిక్ ఫ్లేవర్ నుంచి కొంచెం డిఫరెంట్గా చేసిన సినిమా ఇది. ఐ థింక్ యూల్ ఎంజాయ్ ఇట్. పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతి లయలోన నేను లేనా, ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడవేనా. పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా.